నేను లేని రెండేళ్లలో నీలో చాలా మార్పు వచ్చింది. చాలా చాలా మార్పు, నేను ఊహించలేనంత మార్పు. మార్పు అంటే కొంచెం ఒళ్ళు చేశాను అంతేనా? ప్లీజ్ మాట మార్చక సంధ్య, చెప్పు. ఏం చెప్పును? నా ఊహ తప్పా ఒప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. నువ్వు మారలేదు అవునా? అవును. అయితే నేను ప్రపోజల్ చెప్తాను, ఒప్పుకో. ప్రపోజలా? ఏం ప్రపోజల్? నువ్వు ఆ బాండ్ రాసావు కాబట్టి ఆ ఉద్యోగం మానలేవు. పోనీ వారానికి ఒక్కరోజైనా మనిద్దరం ప్రశాంతంగా మనసారా కబుర్లు చెప్పుకుందామంటే ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, గదిలో కూర్చుంటే బాగోదు అంటావు. సో ఈ సమస్యకు ఒకటే సొల్యూషన్, మనిద్దరం ఓ 3 రోజులు అలా అలా ఒక చిన్న హాలిడే ట్రిప్కి వెళ్ళొద్దాం, జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఏమంటావు? హాలిడే ట్రిప్పా? యా, ఇదే ఊళ్ళో ఉంటే ఉద్యోగం, బాధ్యతలు, పెద్దవాళ్ళు, బాగుండకపోవడాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళిపోయామనుకో, అక్కడ మనిద్దరికీ కావాల్సినంత ఏకాంతం, జస్ట్ వీ బోత్, యూ అండ్ మీ. ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ నాకు లీవ్ దొరకదు కదా. ఏంటి లీవ్ దొరకదా? అమెరికా ప్రెసిడెంట్ కూడా 7వ సారి బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి తన ఫ్యామిలీతో ఔటింగ్ వెళ్తాడు తెలుసా? లీవ్ దొరకదంట లీవ్. నీ వల్ల కాదంటే చెప్పు, అప్పుడు సీన్లోకి ఈ క్యాప్టెన్ ఎంట్రీ ఇస్తాడు, నీకు లీవ్ ఎలా ఇవ్వరో తేల్చుకుంటాడు. అవును, ఇన్నాళ్ళు కనీసం నీ ఆఫీస్ ఎక్కడో కూడా చూపించలేదు కదూ. నౌ ఐ వాంట్ టు సీ, నేను చూడాలి. ప్లీజ్, నేను ఉద్యోగం చేసేది ఒక చారిటీ సంస్థలో అని చెప్పాను కదా, వాళ్ళ రూల్స్ ప్రకారం అక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాకూడదు. బుల్షిట్. ఏం రూల్స్ అవి? అరే ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో కూడా అవసరమైతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలో చేస్తారు, మీ ఆఫీస్లోకి రానివ్వరా? అంటే నేను అబద్ధం చెప్తున్నానని మీ అనుమానమా? నో నో, నా ఉద్దేశం అది కాదు. మరేంటి? చూడండి, వాళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఉండాలి అవునా? సంధ్య ప్లీజ్ అపార్థం చేసుకోకు, నేను నిన్ను నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరిని నమ్మలేను, ప్రామిస్. ఆర్మీ రూల్స్ కన్నా అన్యాయంగా మీ వాళ్ళ రూల్స్ ఏంటని అలా అన్నానే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. ప్లీజ్ సంధ్య, నా కోసం ఒక్క 3 రోజులు ప్లీజ్. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, తప్పకుండా లీవ్ శాంక్షన్ చేయించుకోవాలి, మన ఇద్దరం హ్యాపీగా ఎటైనా వెళ్ళాలి ప్లీజ్. ఓకే, అయితే చెప్పు ఎక్కడికి వెళ్దాం? ముందు లీవ్ శాంక్షన్ కానివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలో. ఓ థ్యాంక్స్ సంధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. ఓ సారీ. చాలా బాగుంటాయి. ఎంత? ఏం కంపెనీ? బానే ఉంటాయా? ఆ, ఒకటి 5 రూపాయలు, 5 కొంటే 1 ఫ్రీ. ఓ 4 రోజులు నిల్వ ఉంటాయా? ఉంటానండి. ఏంటమ్మా,
బిస్కెట్లండి తీసుకోండి చాలా బాగుంటాయి చిన్న ప్యాకెట్ 5 రూపాయలు పెద్ద ప్యాకెట్ 10 రూపాయలు మీ కాలనీలో చాలా మంది తీసుకున్నారు మీరు కూడా తీసుకోండి అమ్మా సరే రెండు ప్యాకెట్లు ఉండు డబ్బులు తీసుకొస్తాను ఏమండి దాహంగా ఉంది నీళ్ళు కూడా తీసుకొస్తాను తీసుకోమ్మా ఏమ్మా కడుపుతో ఉండి కూడా ఇలా ఎండను పడి తిరుగుతున్నావు పాప నీకెవరూ లేరా మహాలక్ష్మి ఈ అమ్మాయి పాపం బిస్కెట్లు అమ్ముతుంది నీకు కూడా కావాలంటే తీసుకో ఒక్కో ప్యాకెట్ 10 రూపాయలేనంట ప్రతి అడ్డమైన వాళ్ళ దగ్గర కొంటే అనారోగ్యమే కాదు అరిష్టం కూడా చవగ్గా గుమ్మ ముందుకు వచ్చాయి కదా అని కొంటే ఆ తర్వాత డాక్టర్ల చుట్టూ తిరగలేక మనం చావాలి ఛా అవే మాటలే పాపం ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటేనే ఏదో కాస్త ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉపయోగమే ఎటొచ్చి మనకే ఏమవుతుంది ఏం కాదు అయినా నేను బిస్కెట్లు కొన్నది కంపెనీ బ్రాండ్ చూసి కాదు ఈ పిల్ల మొహం చూసి ఆ మొహాలకేలే నచ్చితే ముచ్చు మొహాలు కూడా ముచ్చటగా కనిపిస్తాయి పోనీలే మహాలక్ష్మి ఏదో కడుపుతో ఉన్న పిల్ల కదా అని జాలిపడ్డానంతే ఈ కాలంలో ఎవరి మీద జాలి చూపించకూడదు అయ్యో పాపం అంటే 6 నెలల పాపం చుట్టుకుంటుంది కడుపుతో ఉండి కూడా గడప గడపకి తిరుగుతుందంటే ఈవిడకారు ఏ దిక్కుమాలన పనిచేసిందో లేకపోతే ఈ స్థితిలో కూడా ఇలా రోడ్న పడాల్సిన గతి ఎందుకు పడుతుంది ఏమ్మా నీ పేరేంటి పాప నీకెవరు లేరా ఉన్నారు అందరూ ఉన్నారు కాలం కలిసి రాక అయిన వాళ్ళే కాని వాళ్ళైపోయారు ఎందుకైపోరు కొవ్వెక్కి కడుపు తెచ్చుకుంటే బుద్ధున్న వాళ్ళెవ్వరూ నెత్తిన పెట్టుకోరు ఇంట్లోనూ ఉంచుకోరు వదినా మాట జాగ్రత్తగా రాని వదినా ఏంటి మహాలక్ష్మి ఈ అమ్మాయి ఆ మహాలక్ష్మికి స్వయాన ఆడబిడ్డే ఎవరితోనో కాలు జారి తోడబుట్టిన వాళ్ళ పరువు తీసింది వంశ ప్రతిష్ట మంట కల్పింది అంతేనా అలా అడిగిన వాళ్ళందరికీ జాలి పుట్టించేలా అయిన వాళ్ళే కాని వాళ్ళైపోయారని కన్నీళ్లు పెట్టుకొని కళ్ళబుల్లి కబుర్లు చెప్తుంది పాపం నీలాంటి వాళ్ళేమో జాలిపడి ఒకటికి రెండు ప్యాకెట్లు కొంటున్నారు జానతనం అంటే అదే మరి ఇలాంటి వాళ్లే మగవాళ్ళని పడగొట్టగలరు ఆడవాళ్ల చేత అయ్యో పాపం అనిపించుకోగలరు ఏ ఎండక గొడుగు పట్టేవాళ్ళు ఎలా అయినా బతికేస్తారులే ఇది ఓ బతికేనా నీతి జాతి లేని బతుకు ఈవిడ గారిని కన్నవాళ్ళు ఎప్పుడో చనిపోయారు కాబట్టి సరిపోయింది లేకపోతే మెడకు డోలేసుకొని తిరిగినట్టు ఈవిడ గారు కడుపేసుకుని ఇంటింటికి తిరగడం చూసి గుండె పగిలి చచ్చుండేవాళ్ళు ఇంకా నయం దీనికి చెల్లెలు లేరు ఉండుంటే చెడిపోయిందని చెల్లెలు అని ముద్రపడి జీవితాంతం పెళ్లి పటాకులు లేకుండా అఘోరించాల్సి వచ్చేది సిగ్గు లేకపోతే సరే దరిద్ర కొట్టుచను మణిద్రం ఓ 3 రోజులు అలా అలా ఓ చిన్న హాలిడే ట్రిప్కి వెళ్ళొద్దాం జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఏమంటావు ప్లీజ్ సంధ్య నా కోసం ఒక్క 3 రోజులు ప్లీజ్ ఏంటి ఇవాళ నాకంటే ముందే వచ్చావు ఆఫీసులో వర్క్ ఏం లేదా
వర్క్ లేకే బోల్డ్ ఉంది, నాకే రావాలనిపించింది వచ్చేసాను. టీ తీసుకురమ్మంటారా? కాఫీ టీ ఇలాంటి ఏం వద్దు, కానీ నువ్వు ఇలా నా దగ్గరగా కూర్చో. ఏంటి, స్కూల్లో టీచర్ చేత దెబ్బలు తిని ఇంటికి వచ్చిన పిల్లల్లా అలా డల్గా ఉన్నారేంటి? ఏం చేయను మేడం, మళ్ళీ తప్పేటట్టు లేదు. మళ్ళీ తప్పేటట్టు లేదా? ఏంటి? నీ వియోగం. అంటే మళ్ళీ ఏదైనా టూరా? అవునరా. ఈసారి ఎక్కడికి? ఢిల్లీకా కాల్కటాకా? మలేషియాకి. మలేషియానా? అవునరా, మలేషియా వెళ్ళాలి. కొత్త కాంట్రాక్ట్ సంపాదించడం కోసం 1 వీక్ ట్రిప్. బాగుంది. బిజినెస్ అయిన తర్వాత ఇలాంటి టూర్స్ మామూలేని మీరేగా అన్నారు. ఆ మాట అన్న ఆనంద్ వేరు, ఇప్పుడు ఎందుకు వచ్చినా టూర్ రా బాబు అని ఫీల్ అవుతున్న ఆనంద్ వేరు. ఏంటో అప్పటికి ఇప్పటికి అంత తేడా. ఆ తేడా ఏంటో నీకు తెలీదా సంధ్య? ఒకప్పుడు ఈ టూర్లు, ఫ్లైట్స్లో వెళ్ళటాలు, మందు పార్టీలు, బిజినెస్ డీలింగ్లు, కాంట్రాక్ట్ ప్లానింగ్లు, ఇలాంటివన్నీ ఎంతో థ్రిల్లింగ్గా అనిపించేవి. కానీ ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలనిపించడం లేదు. అదోలాంటి హోమ్ సిక్నెస్ మొదలైంది. ఈ మాట ఫ్రెండ్స్తో అంటే అది హోమ్ సిక్నెస్ కాదు, వెళ్ళం వీక్నెస్ అంటున్నారు. ఎవడేమనుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్. అవును, నాతో పాటు నువ్వు మలేషియాకి రాకూడదు. నేనా? 1 వీక్ జాలీ ట్రిప్, బిజినెస్కి బిజినెస్, సరదాకి సరదా. ఏమంటావు? నాకు ఆఫీస్లో లీవ్. లీవ్ దేముంది, ధర్మేంద్ర అంకుల్కి నేను చెప్తానుగా. మీరు చెప్తారు, కానీ అంత వర్క్ను పెట్టుకుని ఇప్పుడు టూర్కి వెళ్తాను అంటే బాగుండదు కదా. ఓకే, అయితే టూర్ క్యాన్సిల్. అయ్యో, అదేంటండి, కొత్త కాంట్రాక్ట్ పని అన్నారు కదా. అన్నాను, కానీ ఆఫీస్కి లీవ్ పెట్టడం నీకు కుదరదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకు కుదరదు. చిన్నపిల్లల్లా మాట్లాడకండి, నేను రాలేకపోతే బిజినెస్ ట్రిప్ మానేయాలా? ఒంటరిగా బోర్ కొడుతుంది సంధ్య. అందుకని బిజినెస్ మానేస్తారా? నీకంటే నాకేది ఎక్కువ కాదు సంధ్య. బాగుంది, నేనెక్కడికెళ్తాను? వారం రోజులంటే ఎంత, కళ్ళు మూసి తెరిచేలోగా వచ్చేస్తాయి. గారాలు పోకుండా పెళ్లి రండి. తప్పదా? అయితే సరే, ఏం చేస్తాం, హోమ్ డిపార్ట్మెంట్ హాజరు కదా. కానీ 1 వీక్ నిన్ను మిస్ అయిపోతానని నా బాధంతా. ఏ బాధ అక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళండి. పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్కి అడ్డు రాకూడదు అని మీరే కదా అంటుంటారు. నా డైలాగ్ నాకే గుర్తు చేస్తున్నావా? ఓకే, స్నానం చేసి వస్తాను, ఈలోగా ఏదైనా టిఫిన్ రెడీ చేయి. ఓకే. మోహన్ కోరినట్టు 3 డేస్ ఈ శ్రీశైలంకు వెళ్ళొస్తే కాఫీ తీసుకోరా. వద్దమ్మా. ఏ ఏ అంటే ఏం చెప్పను, ఇలా ఇంట్లో కూర్చుని వేళకు కాఫీలు తాగడం, టిఫిన్లు తినడం, పీకల దాకా మెక్కడం, ఛా, నా పరిస్థితి తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉందమ్మా. సాఫ్ట్వేర్ భూమిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని, ఉన్న కంపెనీలోంచి మరో కంపెనీలోకి జంప్ అయిపోకుండా ఉండాలంటే ఏడాదికి ఎంత జీతం పెంచుతావు, 5,000, 10,000, 15,000 అని డిమాండ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు 5,000కి, కనీసం 5,000కి ఎవడైనా ఉద్యోగం ఇవ్వంటారా అని రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాను. అందుకని కాఫీ తాగడం మానేయాలా? కడుపు మార్చుకుంటే ఉద్యోగాలు రావు, కాస్త బుర్రకు పదును పెడితే ఏదో ఒక దారి దొరకపోదు. లాభం లేదమ్మా, అన్ని దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోయి చివరికి ఇంటిది కూడా కట్టుకోలేని దరిద్రమైన స్థితికి చేరుకున్నాను. నాకన్నా ఆడపిల్లనే రాధనే 4 ఏళ్ళకి తిరిగి బిస్కెట్లు అమ్మి ఎంతో కొంత సంపాదిస్తుంది.
రాధా అలా ఉన్నావేంటమ్మా? ఏమైంది రాధా? ఏమ్మా ఒంట్లో బాలేదా? అదేం కాదు. రాధా నిజం చెప్పు, ఏమైంది? ఇవాళ ఇవాళ బిస్కెట్లు అమ్మడానికి పక్క కాలనీకి వెళ్తే మా వదిన కనిపించింది. ఏం మనిషో, కడుపుతో ఉండి కష్టపడుతుందని జాలి కూడా లేకుండా నిన్ను ఎంత లేసి మాట్లాంది? అది అసలు ఆడదేనా అంటుందమ్మా? ఆవిడ గారు నోటికి హద్దా పద్దా, నరం లేని నాలుగు ఇన్నని అంటుంది. ఇందుకే ఇందుకే రాధా నిన్ను ఉద్యోగం చేయొద్దంది. ఇలా అనవసరంగా మాటలు పడాల్సి వస్తుందని, మనసుని కష్టపెట్టుకోవాల్సి వస్తుందని. వద్దు, వెంటనే ఈ ఉద్యోగం మానే. మానేస్తే గోపి గారు, నేను మీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, నాలాంటి దానికి ఇలాంటి ఉద్యోగాలు తప్ప ఇంకేవీ రావు అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. నాకే మనసును రాయి చేసుకోవడం ఇంకా అలవాటు కాలేదు. చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. కానీ ఎవరెవరో ఏవేవో అన్న పట్టించుకోలేదు. కానీ ఇంతప్పటి నుంచి నా గురించి తెలిసిన మహాలక్ష్మి వదిన నన్ను అడిగేవాళ్ళు లేరనిగా చూస్తాను. ఇప్పుడే వెళ్ళి అవడి సంగతి ఏంటో చూస్తాను. గోపి దయచేసి నాపకమ్మా, రాధ చేత కన్నీళ్లు పెట్టించడం ప్రతి వాళ్ళకి ఒక ఆట అయిపోయింది. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. గోపి గారు సారీ రాధా, ఇవాళ నువ్వే కాదు ఆ దేవుడు చెప్పిన ఆగమ. చాలమ్మా, తినవే. రోజుకు ఒక యాపిల్ పండు తింటే పండు లాంటి కొడుకు పుడతాడు. ఇలాగే తింటూ ఉంటే నాకు బిడ్డ పుట్టేసరికి పిప్పల బస్తాలా తయారవుతాను. ఇప్పుడు మాత్రం తక్కువనావేంటి? చూడమ్మా, ఈయనగారి దృష్టంతా నా తిండి మీదే. అదేం మాట అల్లుడు, కడుపుతో ఉన్న ఆడది కాస్త ఎక్కువగానే తినాలి మరి. అది అలా చెప్పు. ఏంటి చెప్పేది, నీ నోటి నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏడాది తిరిగేసరికి సూర్యకాంతలాగా అయిపోతావు. అంటే నేను సూర్యకాంతం అంత గెయ్యాలినా? అంతకాదు, అంతకన్నా ఎక్కువే. నువ్వా? అవును నేనే, సూర్యకాంతం, ఛాయాదేవి, ఎస్వలక్ష్మి వాళ్ళందరికన్నా గంప గెయ్యాలి నువ్వు. నోర్మోయ్, పిలవని పేరెంట్ అలా నా గడప తొక్కింది చాలక, నన్నే గెయ్యాలంటావా? గయ్యాలి కాదు, గంప గయ్యాలి అన్నాను. గోపి ఏమైంది? ఏమైందో నీ గయ్యాలి పెళ్ళని అడుగు. గోపి ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? నీ గయ్యాళి పెళ్ళాన్ని గయ్యాళి అన్నందుకే నీకెంత కోపం వస్తే, అన్నం పొన్నెం ఎరుగునే అమాయకురాలు, అందరికీ మంచే జరగాలని కోరుకునే ఉత్తమరాలు, అలాంటి రాధని ఈవిడి గారు బజార్ది అంటే తనకెలా అనిపించుండాలి? పది మంది ముందు నిలబెట్టి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందని నోటికొచ్చినట్టు అసహ్యంగా మాట్లాడి అవమానిస్తుంటే రాధ మనసు ఎంతగా మండిపోయి ఉండాలి. ఓహో, అది నీతో చెప్పుకొని ఏడిస్తే పెద్ద తాళి కట్టిన మొగుళ్ళ నన్ను నిలదీయడానికి వచ్చావా? అవును అన్నాను, ఏం చేస్తావు? మహాలక్ష్మి అలా బెల్లం కొట్టినరా ఇలా చూస్తూ నిలబడిపోయారేంటండి? ఎవడో దారుణ పోయే దానయ్య మీ పెళ్ళాన్ని పట్టుకుని మహాలక్ష్మి అని ఏకవచనంతో పిలుస్తుంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? ఏంటి గోపి ఇది, అసహ్యంగా ఇంటి మీదకు చరుస్తావేంటి? ఏంటి సార్, నేను అసహ్యంగా అరుస్తున్నానా? మరి నడి రోడ్డు మీద మీ ఆవిడ రాధని అనరాని మాటలని కంటతడి పెట్టించిందే, దాన్నేమంటారు? తను ఒక ఆడదయుండి పొట్టకూటి కోసం ఇంటింటికి తిరుగుతూ కష్టపడుతుందన్న ఆలోచన కూడా లేకుండా, తనలాగే కడుపుతోందన్న జాలి కూడా లేకుండా, కనపడ్డ ప్రతి వాడితోనూ పచ్చిగా తిరుగుతుందని నిర్దాక్షిణ్యంగా నిందలు వేసిందే, దాన్నేమంటారు? అందుకని ఇంటి మీదకి వచ్చి యాగి చేస్తావా? అయినా నా కూతురు అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఆ రాధ పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉంటావు నిజం కాదా? మొగుడు తెచ్చిన రాధకి కడుపు రావటం నిజం కాదా? ఆ కడుపుకు కారణం నువ్వే అని ఊళ్ళో అందరూ అనుకోవటం నిజం కాదా? సిగ్గు లేకుండా మీ ఇద్దరు కలిసి కులుగుతుందా? ఎగ్గు లేకుండా మీ అమ్మ మీ ఇద్దరికి వండి వార్చటం నిజం కాదా? పైగా ఇంటి మీదకి వస్తావా? ఇంటి మీదకి గోపి, నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకా వారితో మాట్లాడేంటల్లుడు, మెడబట్టి గెంటేయక. ఏంటి మెడపెట్టి గెంటేస్తారా?
ఎదిగింటే మనం చూద్దాం. మన ఇంటికి వచ్చి అంతలేసి మాట్లాడుతుంటే దిష్టి బొమ్మలా చూస్తూ నిలబడ్డారే, మీరు మగాళ్ళు కదా? మహాలక్ష్మి, గోపి చెప్పేది నిజమేనా? నిజమో అబద్ధమో అదంతా తర్వాత. ముందు వాడిని బయటికి పంపించాలుడు. నన్నెవరూ పంపించాల్సిన అవసరం లేదు. నేనేం పిచ్చి పట్టి ఇక్కడికి రాలేదు, రచ్చగొడితే వచ్చాను. చూడండి, రాధకి పుట్టింటి వాళ్ళు లేకపోవచ్చు, అత్తింటి వాళ్ళు ఆదుకోకపోవచ్చు, కానీ గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి ఈ గోపి ఉన్నాడు. రాధ కళ్ళల్లో ఎవరు కన్నీళ్లు తెప్పించినా వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం. బీ కేర్ఫుల్. ఆడవాళ్ళు కథను వదిలేస్తున్నా, ఇదే మరొకసారి రిపీట్ అయిందంటే నాలుక కోసేస్తాను. రాధా రాధా.